టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణన్ రావు అరెస్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న రాధాకృష్ణన్ రావును పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ల్యాండ్ వ్యవహారంలో ఓ వ్యాపారవేత్తను బెదిరించారంటూ రాధాకృష్ణన్ రావుపై జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, రాధాకృష్ణన్ రావుపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో గతంలో నమోదైనటువంటి కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ఈ రోజు రాధాకృష్ణన్ రావును జైలు నుంచి పీటీ వారెంట్ పైన కస్టడీలోకి తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీలు ఎవరైతే రిమాండ్ ఉన్న ఖైదీలను తీసుకోవాలంటే పీటీ వారెంట్ పైన తీసుకునే అవకాశం ఉంటుంది. ఈయన ఆల్రెడీ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి పీటీ వారెంట్ పైన ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా ఒక కంపెనీకి సంబంధించినటువంటి వాటాలకు సంబంధించి రాధాకృష్ణన్ రావు తనను బెదిరించి తనకు సంబంధించినటువంటి వాటాలను వేరే ఊరికి మార్పించాడు అనేది ప్రధాన ఆరోపణ. సో ఆ ఆరోపణ నేపథ్యంలో ఆ బాధితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన పైన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. సో ఆ కేసులో కేసు రిజిస్టర్ అయి ఉంది కాబట్టి దాన్ని విచారణ జరపాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఆ నేపథ్యంలో కిడ్నాప్ అంటే దీంట్లో ప్రధానంగా కిడ్నాప్ కు సంబంధించినటువంటి కేసు రిజిస్టర్ అయింది. కిడ్నాపింగ్ అండ్ హెరాసింగ్ వేణుమాధవ్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని ఇది కేసు నమోదైన పరిస్థితి ఉంది. ఈ కేసులోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనను విచారించే పరిస్థితి ఉంటుంది. విచారించిన తర్వాత ఆ కేసు టైమప్ కేసు తగ్గిస్తుంది. నిజంగానే రాధాకృష్ణన్ రావు కనుక కేసులో ఈ కేసుకు సంబంధించి ఆయన దగ్గర ఏమైనా విషయాలు రాబట్టే పరిస్థితి ఉంటే చూడొచ్చు. ఎందుకంటే ఆయన కోట్ల రూపాయల విలువ ప్రియా హెల్త్ కేర్ సంస్థకు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో వేణుమాధవ్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదులు అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి ఓఎస్జీ రాధాకృష్ణన్ రావు, ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి గట్టుమల్లు, మల్లికార్జున్ సహా 9 మంది మీద ఈ కేసు నమోదైన పరిస్థితి ఉంది. 2016 నుంచి 2017 సంబంధించిన దాంట్లో 60 బాలాజీకి, అంతేకాకుండా గోపాల్ కి, రాజు వీళ్ళందరికీ 60, 20, 10, 10 వాటాలు ఉండేవి. ఆ వాటలని ఈ వేణుగోపాల్ వేణుమాధవ్ను బెదిరించి ఆ వాటలను లేని వాళ్ళకి అప్పగించాడు, పాయించాడు అనేది ఈయన విన్నటువంటి ప్రధాన ఆరోపణ. సో ఈ మొత్తం విలువ 40 కోట్ల వరకు ఉంటుంది అనేది. ఆ 40 కోట్లలో 40 కోట్లకు సంబంధించిన దాన్ని తాత్కాలికంగా కంపెనీ ఉన్న డైరెక్టర్లకు కన్వర్ట్ చేయించాడు అనేది ఈ మొత్తం వ్యవహారంలో ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలో అప్పటి సిఐ గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్తో పాటు మరికొంతమంది కేసు నమోదైన పరిస్థితి. ఈ కేసులోనే ఇప్పుడు ఏ1 గా ఉన్నటువంటి రాధాకృష్ణన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఆయన విచారిస్తే ఈ వ్యవహారంలో, ఎందుకంటే రాధాకృష్ణ రావు 10 కోట్లు ముట్టాయి అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణగా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. జార్ఖండ్ సీఎంగా మరోసారి హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్దమైంది. జేఎంఎం నేతృత్వంలోని కూటమికి చెందిన ఎమ్మెల్యేలు జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ను సభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. సీఎం చంపయేశ్వరి నివాసంలో జరిగిన సమావేశంలో తమ శాసనసభాపక్ష నేతగా హేమంత్ సోరెన్ ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని ఎమ్మెల్యేలు తెలిపారు. చంపయేశ్వరన్ స్థానంలో హేమంత్ సోరెన్ను సీఎంగా ఎన్నుకోవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు జేఎంఎం పార్టీ తెలిపాయి. హేమంత్ సోరెన్ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే జార్ఖండ్కు 13వ ముఖ్యమంత్రి అవుతారు.